నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు మీరు? టీడీపీ రావచ్చు అనుకుంటున్నాం. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి 5 ఇయర్స్ అయిపోయింది కదా, వాళ్ళు కూడా వాళ్ళ పరిపాలన చూసినారు, కొత్తగా ఇది కూడా చూద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో జగన్ గారు 5 ఇయర్స్లో మీకు ఎలా అనిపించిందండి, మరి రోడ్ల వ్యవస్థ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి? రోడ్లు అవి కొంచెం అనుకున్నంత ఈజీగా అవ్వలేదు, కొన్ని ఇండస్ట్రీస్ కూడా పెద్దగా ఏం రాలేదు. సో లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? చెప్పలేము సార్. సో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంతే లేదు, అతను ఎక్కువ ఏజ్ పర్సన్, కొంచెం అతను అనుభవిస్తారు కాబట్టి ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అవసరం అంటారా? అంత అవసరం లేదనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని అంటారు, దాన్ని మీరేమంటారు? ఇంపాసిబుల్. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు? అవి ప్రజలకే తెలియాలి సార్, మాకైతే తెలియదు. సార్ ఇప్పుడు జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలతో పాటు అమ్మ ఒడి అవన్నీ పెట్టారు, నాడు నేడు స్కూలింగ్స్ డెవలప్మెంట్, అవన్నీ ఎలా అనిపించాయి మీరు? కొంతవరకు ప్రజలు మంచిగా బాగానే ఉన్నాయి అంటున్నారు, కొంతమంది అందరికీ నచ్చినట్టుగా ఉండదు కదా ఎవరికి కూడా. రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తామన్నారు, సో అవి ఏమైనా జరిగాయి అనుకుంటున్నారు ప్రాసెస్? అవైతే 30% కూడా జరగలేనట్టు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ అంటే ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, ఇంకా అపోహలు అనేవి కామన్గా ఉన్నాయి అంతే. పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయిగా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? పొత్తు అంటే వాళ్ళ బలాలు వాళ్ళు చూసుకుంటా ఉంటారు, ఇంకా ఎవరిది ఎట్లున్నదని కూడా తెలియదు. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఈసారి అవ్వచ్చారు అనుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం 2047 విజన్తో వస్తున్నారు, మరి హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? ఉంటుందని ఖచ్చితంగా జనాలు అనుకుంటున్నారు, తర్వాత అతను చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్. నమస్తే అన్న. నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు? నాకైతే ఈసారి టీడీపీ జనసేన హోరాహోరిగా ఉంది, మళ్ళీ తర్వాత ఈ ఇప్పుడు బీజేపీ ఉంటుంది కదా, అది కూడా మంచి హోరాహోరిగా ఉంది. ఇప్పుడు బీజేపీకి వేసినా టీడీపీకి వేసినా జనసేనకి వేసినా ఒకటే, ఇంకా మొత్తం ఒకటే జెండా అయిపోయినట్టు ఉంది. మరి ఎవరైతే బాగుంటారనుకుంటున్నారు టీడీపీ జనసేన రావాలనుకుంటున్నారు? నాకు ఈ ముగ్గురులో ఎవరైనా ఓకే, ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చి చూసినా అప్పుడే వాళ్ళది ఏం అంతేం కనిపిస్తలేదు. అంటే జగన్ గారు 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? నాకేం నచ్చలేదు అన్న, బాగానే వాళ్ళుగా తిట్టకూడదు కానీ నచ్చలే, మధ్యలో వాళ్ళు చాలా మంది తినేశారు, వాళ్ళకి అది తెలియ. మరి రోడ్ల వ్యవస్థ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు జగన్ గారి పరిపాలనలో? కొన్ని దగ్గర అయినాయి, కొన్ని దగ్గర అవ్వలేదు. అవ్వలేదు అని చెప్పట్లేదు, ఇండ్లు కూడా కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, కొంతమందికి రాలేదు, కొంతమంది కట్టించుకొని ఇంట్లో కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఈసారి టీడీపీ వస్తే ఖచ్చితంగా పేదలు కూడా మంచి జరుగుతుందని నా కోరిక. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు పెట్టారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అవ్వలేదన్న, ఏం ఎక్కడైందన్న, అక్కడ ఏపీలో రాజధాని చెప్పుకోవడానికే లేదు, కానీ హైదరాబాద్లో అయితే ఉంది. నేనైతే మళ్ళీ ఇంకొకటి కూడా ఎట్లా అంటే, ఇప్పుడు షర్మిలక్క ఉంది కదా, షర్మిలక్కకి డయాడ్ ఫ్యాన్ నేను, ఆయన ఎట్లా మాట్లాడుతుంది అట్లా కూడా మాట్లాడతా, అంత ఆయన అంటే నాకు అంత ఇష్టం, సేమ్ అట్లే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తుందిగా మరి షర్మిల గారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఒకటే అవుతారు, మళ్ళీ రాజకీయంలో వాళ్ళంతా ఒకటైపోతారని, వాళ్ళు గొడవ పడినట్టు ఉంటుంది కానీ మళ్ళీ ఒకటైపోతారని, వాళ్ళ ఇంట్లో ఒకటే ఉంటారు, ఎవరేమి ఉండరు, అందరూ ఒకటైపోతారు. మధ్యలో ఇప్పుడు మనం చెప్తాను, ఒకటే చెప్తుంటున్నా, మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు మన వీడియో చూడరు, మనం కామెంట్లు పెడతారు అది పెడతారు, వాళ్ళు చూసేది లేదు, మనం తిట్టకూడదు వాళ్ళే, మనము చూసేవాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ పనుల్లో ఉంటారు, మనం వాళ్ళని చూస్తారు, మనం ఓడు అంటాడు, మా పవన్ కళ్యాణ్ వస్తే సూపర్ ఉంటుంది అంటాడు, ఇంకోటి జగన్ వస్తే సూపర్ ఉంది అంటాడు, ఆ చూస్తారు, ఆ చూడరు కదా, ఎవరు చూడరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఎవరు వచ్చినా ఏపీకి మంచి జరగాలి అంతే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి నెక్స్ట్ 5 ఇయర్స్ రాజధాని డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఉత్తు మాటలేని ఉందన్న, చేసేది ఎవరు లేరన్నా రాజకీయంలోనా, ప్రతి ఒక్కరూ అబద్ధాలు లేని రాజకీయం లేదన్నా, రాజకీయం అయితే ఖచ్చితంగా అబద్ధాలు ఉంటేనే రాజకీయం. సో నెక్స్ట్ ఒక్క మాటలు చెప్పాలంటే ఓరసే బాగుంటుంది అనుకుంటున్నా నెక్స్ట్. నాకు నేను అంటానన్నా, పవన్ కళ్యాణ్ సీఎం వాళ్ళు ఉంటాను, ప్రజలు నిర్ణయించరు కదన్నా, వాళ్ళు ప్రజలు కూడా ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది, అందరూ ప్రతి ఒక్కరు జై జనసేన అంటారు,
సినిమాల్లో వరకు చూస్తారు కొంతమంది సినిమా ఏ రాజకీయం అంత తెలియ దానికి పవన్ కళ్యాణ్కి అంటారు. ఓట్లేసి గెలిపిస్తాను కదా, నాకు సింగల్గా వచ్చింది సూపర్ ఉండేది, ఎక్సలెంట్గా ఉండేది. ఎందుకంటే ఆయన పొత్తు పెట్టుకోకుండా సింగల్గా వచ్చింది, ఆయన ఓడతాడో గెలుస్తాడో అదంతా కాదు కానీ సింగల్గా వచ్చింటే సింగల్గా వచ్చినాడు ఆయన, ఆయన మొగోడు రా అంటుండ్రి కానీ పొత్తు పెట్టుకుంటే ఏముంది. ఈసారి గెలిచి లాస్ట్ టైం అయితే రెండు చోట్ల ఓడిపోయారు కదా, సో ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ వస్తాడన్నా, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ఇంకా ఇంకా ఏదైతాడో తెలియదు కానీ ఈసారి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తాడు. సీఎం అంటే ఆవిడు